దయాశ్రీ మాత సుజాత సపూత్ బాత్మూల్తున్న వివరకలే ఎకవీటమే ఏ వివరకరన్నట్టు ప్రథమ సపు ఏ సీల్లకురిం గసాతిబు నమదిశ బలాగినము ఉన్నాయి. సపుమలీ కీటెస్ అపే గెదిరిం కేమటికక్ ఓగే అదాస్ పుదుమాకారే బాత్మూల వివరకరద్దిమ ఆసోంది ముళు నివసమ పిరిగియే మగుల్ గెదిరగిం బాత్తెక గినత్తగే కొల్ల పుదుమ కొల్లే సుజాత దయాశ్రీ మాతాత్ కీవే హిమ కథాయ సపు కథాకలే నెత వచన వెన్నుట కథాకలే అగే కందులుయే ఎహా మెహమ కెనెక్ కియలా మట తేరిచ్చికై పుదుమమ్మే హే కీవాయ రహ బత్కటక్ కనా మూట తబాగనెద్ది అర కందులు వేగవల్ల సేందుని హరి రహయ అమ్మే సపు కీవాయ సుజాతాట ఏట అహిమో అహింసక పేనాగెన పుదుమయ మేకా మట నెతి వెచ్చేకాయ మట దుఃఖతాత్తే సుజాత కివి ఎండుంబరవే సపు అమ్మా దశ బలాగినము ఉన్నాయ యా కవదారి అపట లెబేయ అమ్మే కాలేగడ పసు సపు బతకటవల్టిగా కాగిన కాగిన కియాయ ప్రేమా కెళ్ళ దశ బలాగిన ఉన్నే పుదుమేని ప్రేమాగి మూల కన్నే ప్రేమ మావత్ మతక్ వెచ్చికాయ పుదుమ ఓ ఏమ కినకి ఒకట హరియాన్నేది ఏ నిసాయ మీ కొల్ల మిచ్చర్ రాట కోహం ఇవ్వదు దన్నే తాత్తే మఠాత్ పుదుమాయ ఇచ్చర దాక్ష కొల్లేక్ యా హిమాయ సీయే ఇయాట కవదారి గుడక్ హరియను అనమింగున్ బాత్ములట కందులా పేటిన ఓ సేదు అమ్మటు మోజు సమగ బతికేవి ఆశావెని అమ్మే పుతే ఇయాట కియా తున్నద సీయాగే మగే అతే తిబ్బే రూపాయలు దాదాహకు ఇతరై పుతే హేక ఎవ్వా యా మారుయ మేవా కరగని అన్ని అమ్మే దన్నో మేనిక మీట వడా దియా కరన్న అయ్యోన దవసక ఏట దవసక ఎను ఎత ఇదాట ఓవేనే దహసద్దే కరన్నట మీ దయత్ పసుబట నోయను ఎత చన్న పతనే దిగే ఆవి దువగినే సీతూదే సాగరట సితాగన్నట పులువన చన్న హతిలమిం కియద్ది సాగర ఆశావిం అసాగిన ఉన్నయే యా లస్సన కెళ్ళికి వితర నెమే హరి హొంద కెనెక్ చన్న మూవపురా కీవే ఉంబే కెళ్ళ వెనుయిన్ దుక్కిందట పావు నే సాగర మన్ దన్నో అమ్మచ మే అమ్మ దున్న కీల దిన్న కివ్వ ఏ గిదరి ఇన్ని దేవురు వగయాయ చన్న సుజాత దున్ ముదల్టిక సాగర అతరు తుమ్మే సాగరే ముదల్టిక దశ బలా ఉన్ని దుక్పురవయ ఏ వాగే అమ్మకెని మట నెతివేయి కీలై దుఃఖ సాగరగి హితి సుజాతాగే కరుణాభర మోహన మెవీ పెనుని అమ్మాట పశుద్ధుటు దయాభరమ గహని అయే పులు అన్నం చుట్టగడు ఉంబట కథాకరన్న కివ కటాండటిక కాన్న మం కథాకన్నా మచం పౌ అర ఫోటో ఎక్కి ఉన్నటవాడా కెట్టు ఎలా యా కన్న ఎనతు ఎతి పట్టి పోల్ట ఎనతుడు సాగర కల్పనాకలే సపు గెనయ అప్పట హరి అయిగిల ఎత్తడమి హితిని దెన్ సాగర యా కివ్వట పస్సిద ఓ మచా మట తేమై మచా యా నిసా తమా మే ఒక్కమా సాగర కివి అలిత్ హరి ఏత పతనే మెదో ఫామ్ ఉత్సక దిశ బలాగినే యలిత్ మీ జీవితే కవరము హో దాక మీ ఫామ్ ఉత్సకట ఎన్నట వేద సాగరట దెన్నుని ఏమ దెన్న దేవల్ కవదాక హో హరియన భవద హో దెన ఉన్నీయే బిజినెస్ ఇకట నమ దెమ్మట పింకివ్వ ఏ విలావే తెస్సల కందులు సపుమలీ కేటస్ ఏ నమ సీవు రాత్రి సాగరట సీవియ భోగంబర వెవ ఇస్మత్తే కుడా హోటల్ కామరేది మహాపాందర ఏ నమ సీవు వైరు సాగరట సీవియ ఉబ లంకాయ లొకుమ కేటరింగ్ ఐతికార్య వినవా కీల కియద్ది మావనికం వెగులల గ్యామచ ఏ కియోహోత్ దయా వరదిన్నీ నెత ఆదరే కర్ణే ఇకమ గ్యాని కీన దేవాల కోహమట త్వరదిన్నీ నెత ప్లేంటి అబ్ బీల యన్మచం నువరేలేది సాగర కీవే టౌమట తాము హిరు పాయావాత్ నెత అద సమారిట మందారం దాస కొన్నటేత సాగరగీ నువరేలీట ఆవిట నితరమ కోపి బ్యూ స్టాండ్ ఎకాసల కూడా హోటలేటే ఇతన సిట కోపిగా తొలగాద్ది సితర నివనక్తెని నువరేలీట అముత్తాన్ బోహోవిట వాహన నతర కరగిన ఇన్ని మీ ఉద్యాన్యాసలే ఇన్నొబ్బే కందపుల పారత్
ග්‍රෑන් හෝටලර් රේස් කෝස් පිටියත්වේ. මේ හැම තැනකම ප්‍රථම ප්‍රේමයේ පුංචි පුංචි මතක විසිරී ඇත. සාගර කෝපියක තොළගාමෙන් සීකලේ අතීතයයි. තව එක දවසක් රෑක නුවරේ එවත් එක යන්න එන්න ආසයි. ඔහු සිතුවේ, මචං යන ගමන් හොඳ අල ටිකකුත් අරගෙන යන්ද. මේ මාකට් එකේ ලාභයි. සාගර කීවේ, දාගෙන යන්. මේ ගමන්වලදී පුංචි බයිසිකල් කට්ටක්වත් තිබ්බා නම් හොඳය. දවස ගානේ ත්‍රීවිලරෙන් බත් පැකට් ඇදීමත් පුදුමාකාර දුකකි. නුවර පදිංචිටාවේ සෙනසුරාදා උදේ. ගෙටපය තපද්දිම සපූට සිහුවේ සාගරවය. සපූට පමණක් නොව සුජාතාටද සිහුවේ ඔහුය. සතියක් පමණ දුක්ගිඳ නුවර ගෙදර මේ තත්ත්වයට ගත්තේ ඔහුය. ඒත් අද සුභ නැකතින් කිරි උතුරවා ගෙට ගොවැදෙද්දි කිරිබත් කටක් කන්නට ඔහු නැත. ගෙවදීමට ජනිත් ලොකු බණ්ඩාර දාවේ. ඔහුට සංග්‍රහ කරන්නට වූයේ සපූටය. ජනිත් ලොකු බණ්ඩාර ආශාවෙන් නුවරගේ අවට බලද්දි සපූ වෙදෙස බලාවුන්නේ කලකිරීමෙනි. ඉඩමේ දිගපල්ල මන්න ඇති හිතින් සපෝගේ හිත කීවේ, මාත් දිගටම ඉන්නේ කැන්ඩිවල. ජනිස් සපූ දෙස බලා කීවේ, සපූ ඔහුට ගෙනා කෝපියකදී පිම්බලා ගත්තා මිසක කිසිවක් කීවේ නැත. ඕ කොහේ වුණද කමක් නැත. ඉඳලා හිටලා මාත් ඩින ඩාන්සල්ට යනවා. යද්දි මං එන්නම් සපූ එකගෙන යන්න. එවරද සපූ කතා කළේ නැත. ආදරය කරන කෙනා සමග නිස්කලංක සැන්දෑවක ළඟට වී අහිංසක සතුරක් විඳුණු මිසක ඩින ඩාන්සල්ට යන බවක් සපූ දන්නේ නැත. ආදරය කරන අය හිටිය යුත්තේ මුළු ලෝකෙම වෙන්වී ඔවුන්ගේම ලෝකයක. මං එහෙම ඒවලට යන්නේ සෝරි. සපූ කීවි, ඇත්තටම ඔහු එවැනි ගමනකට එක්කාගෙන යන්නට ඒවියේ සැකසිතයි. එහෙම නැති ලයිෆ් එකක් මොකටද සපූ? දවසක යන් ගියාම ඔයාට ආස හිතෙයි. ඒ ජීවිතය ගැන සපූට අමුතුවෙන් දැන් ගන්නට දෙයක් නැත. ෆාම් හවුස් එකේ සීතල සිමෙන්ති පඩියට බරවි තරු දෙස බලමින් කෝපි බොමින් අනන්ත දේ කතා කළ අහිංසකයාව සපූට සීවිය. ඔයා මේ ළඟ කොහේ හරි ඇති මට දැනෙනවා. මේ තාප්ප වගේ හැඟීම් නැති මිනිසුන්ව දකිද්දි ඔයා කොච්චර උතුම් කෙනෙක්ද? සපූ සිතියේ සාගර බිත්තිවලට පිරියම් කළ ලා බටර් පාටේ ලස්සන රස විඳිමිනි. මං හෙට කොළඹ යනවා. දවස් දෙක තුනකින් එන්නේ. ඕන වුණොත් මගේ මොබයිල් එක ඕන්. නැත, ඔහුට කතා කරන්නට අවශ්‍යතාවයක් ඇති නොවනු ඇත. ඔහු ඉවත බලා සිටිද්දී සපූ දෙනෙත් හොඳට ඇර ඔහු දෙස බැලුවාය. මේ තමාගේ සැමියා වෙන්නට යන කෙනා නොවේද? පුදුමය. ඔහු තමාත් අතර ඇති ආගාදේ ලංවෙන්නට බැරි තරම්ය. විවාහ ජීවිතයේ මැද කටුක තනිකමකට මුහුණ දෙන්නට කොහොමත් මේ හිත හදාගෙන යන එක හොඳය.